స్టార్టింగ్ ధనియాలు వేసినప్పుడు ఇది మొత్తం అర్ధెకరా పొలం. అర్ధెకరా పొలానికి మనకి 20 కేజీల వరకు ధనియాలు అవుతాయి. మనకి మార్కెట్లో దొరుకుతాయి ధనియాలు ఇలా వేసుకోవడానికి. మనకి 40 రోజుల్లో పంట కోతకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పంట వేసి 30 రోజులు అవుతుంది. ఇంకో 10 రోజులు పోతే మనం ఈ పంట అనేది కోసుకోవచ్చు. అప్పుడు కూడా నేను మీకు మళ్ళీ చూపిస్తాను కొత్తిమీరని ఎట్లా మార్కెటింగ్ చేస్తారు అనేది. ఇది మొత్తం అర్ధెకరా. ఆకైతే ఇప్పుడు నీట్గా వచ్చేసింది. 2 సార్లు కలుపు తీసాము, 2 సార్లు మందులు స్ప్రే చేసుకున్నాము, 1 సారి డ్రిప్ ఎరువు వదులుకున్నాము. కూలీలతో పని ఉంటుంది. మళ్ళీ మనం మందులు స్ప్రే చేసుకోవాలి. ఆకులపైన ఏదైనా నల్ల మచ్చ అలా వస్తుంటాయి. ఇంకా 1 లేదా 2 సార్లు డ్రిప్ ఎరువులు వదులుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర పంటని వ్యాపారస్తులే పొలం దగ్గరకు వచ్చి కొనుక్కుంటారు, వాళ్ళే వచ్చి మార్కెటింగ్ చేసుకుంటారు. ఆ వీడియో కూడా నేను మీకు చూపిస్తాను. కాబట్టి రైతులకి అన్ని పంటలతో పోల్చుకుంటే ఈ వర్షాకాలంలో చాలా ఉపయోగకరమైన పంట కొత్తిమీర. వేసవికాలంలో కొంచెం నీటి ఖర్చు అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎక్కువ నీళ్ళు ఉండే రైతులు వేసవికాలంలో కూడా వేసుకుంటే ఇంకా మంచి ధర ఉంటుంది. ఈ వర్షాకాలంలో అయితే మనకి నీళ్లు బాగా ఉంటాయి, వర్షాలు పడుతుంటాయి, కాబట్టి ఇంకా తొందరగా పంట అనేది అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని మీరు ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నాలాంటి రైతు బిడ్డలకి సపోర్ట్ చేయండి. నేనైతే టిక్టాకర్ని కాదు, యాక్టర్ని కాదు, నేను రైతులకి ఉపయోగపడే వీడియోల్ని మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చాను. చాలామంది అంటున్నారు నీకేమొస్తుంది ఈ వీడియోలు చేస్తే, మేము ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అది ఇంకా చాలామంది రైతులకి రీచ్ అవుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు సపోర్ట్ చేయకుండా ఉంటే అందరు రైతులకి ఎలా రీచ్ అవుతుంది? నచ్చితే వాళ్ళే చూస్తారు అంటారు. షేర్ చేస్తేనే కదా వాళ్ళకి తెలుస్తుంది, షేర్ చేస్తేనే కదా వాళ్ళు చూస్తారు. నేను రైతు బిడ్డని, ఇది మీకు అర్థమైందని. మీరు కూడా చాలామంది రైతు బిడ్డలే, ఇది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.